బైబిల్ అనున్ ఫ్యాక్ట్స్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. ఇశ్రాయేలీలు శపించబడిన వారా? యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో ఇశ్రాయేలీల యొక్క పాత్ర ఏమిటి? ఈరోజు ఈ అంశమును గురించి మనము చూడబోతున్నాం. ఈ అంశమును మనము రెండు జనాంగాల మధ్య జరగబోయేటువంటి సంభవాలను బట్టి చూడాలి. వారిలో ఒకరు ఇశ్రాయేలీలు, రెండవ వారు క్రైస్తవులు. ఈ రెండు జనాంగాలతో జరగబోయేటువంటి సంభవాలకు రెండవ రాకడకు సంబంధం ఉంది. ఇక మరొక విషయం మనము గమనించాలి. రెండవ రాకడను విశ్వసించేటువంటి క్రైస్తవుల్లో రెండు రకాల నమ్మకాలు ఉన్నాయి. వారిలో ప్రజ్ఞ గ్రంథమును కేవలం అలంకార భాషలో రాశారు అని, వాటిలో ఎక్కువ శాతము ఆల్రెడీ జరిగిపోయాయని నమ్మేవారు. ఇక రెండవ రకము, ప్రజ్ఞ గ్రంథంలో అనేకమైనటువంటి సంభవాలు జరగబోతున్నాయని నమ్మేవారు. ఇంకా చెప్పాలి అంటే సర్వలోకమునకు సువార్త ప్రకటింపబడిన తర్వాత అంతం వచ్చేస్తుంది అని, యేసుక్రీస్తు సంఘమును అనగా రాజ్యమును తండ్రికి అప్పగించునని మత్తయి సువార్త 24:14 ప్రకారము, మరియు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:24 ప్రకారము, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును, సువార్త ప్రకటన చేసేస్తే అంతం వచ్చేస్తుందని ఈ వర్గపు వారు అంటారు. మరి అలాంటప్పుడు ప్రకటన గ్రంథం 19:20, 21, 22 అధ్యాయాలు ఎందుకు రాయబడ్డాయో తెలియదు. ఇక రెండవ వర్గపు వారు అంత్యకాలం ముందు అనేకమైనటువంటి సంభవాలు జరగబోతున్నాయని, ఆ సంభవాలు జరిగిన తర్వాతనే ఈ లోకాంతం అనేది జరుగుతుందని అంటారు. అందులో ఇజ్రాయేలీల పాత్ర కూడా ముఖ్యమైనదని అంటారు. అసలు ఈ రెండింటికి సరైనటువంటి వివరణ ఏంటో మనము చూద్దాం. ఈ రెండు సందర్భాలు కూడా కరెక్ట్నే. ఎందుకంటే పౌలు గారు యేసుక్రీస్తు వారు చెప్పిన రెండు సందర్భాలు చివరిలో జరగబోయే లాస్ట్ మూమెంట్ను గురించి చెప్పారు, అంతే తప్ప సంభవాలు జరగవు అని కాదు. ఈ రాకడన గురించి మనం తెలుసుకోవాలి అంటే మనకు ఒక విషయం తెలియాలి. యేసుక్రీస్తు వారు వస్తారా రారా? యేసుక్రీస్తు వారు మరలా భూమి మీదకు అడుగు పెట్టబోయే సందర్భంలో మనం చూడాలి. అపొస్తలుల కార్యములో 1:10-11 మనం చూస్తే, ఆయన వెళ్లి చూడగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి, ఇదిగో తెల్లని వస్త్రమును ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి ఎత్త నిలిచి, గలలీయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ ఎద్దు నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసితురో, ఆ రీతిగానే ఆయన వచ్చును అనే మాటను చూస్తాము. ఈ విషయమును మనము గమనించాలి. ఇదే విషయం మనకు ప్రవచనముగా జకరియా గ్రంథం 14:4 చూస్తాము. ఆ దినమున యెరూషలేము ఎదుటనున్న తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. అంటే యేసుక్రీస్తు మరలా వస్తే ఏమి జరుగుతుందో ఎక్కడో రాయబడింది. పై రెండు వచనాలను బట్టి క్రీస్తు మరలా భౌతికంగా వచ్చే అవకాశము ఉంది. ఇందులో ఆత్మీయ అర్థము అలంకారమని వదిలేయడానికి అవకాశం లేనేలేదు. అసలు రెండవ రాకడలో జరగబోయే సంభవాలను గురించి మనము చూద్దాం. దీనికి ముందు ఇశ్రాయేలీలు శపించబడిన వారా అనేది చూద్దాము. ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు వారిని సిలువ వేయటం వలన వారు శాపమును అనుభవిస్తున్నారని, అందుకే దేవుడు వారిని మిక్కిలి బాధించుచున్నాడని అంటారు. కానీ ఇశ్రాయేలీలు క్రీస్తును నమ్మకపోవటం వలన అన్యజనులకు ఈరోజు మార్గం తెరవబడింది. అంటే అన్యజనుల ప్రవేశం కూడా దేవునికి కావాలి గనుక దేవుడు ఇశ్రాయేలీల యొద్ద నుండి రక్షణను అన్యజనులకు ఇచ్చాడు. అదే ఆనాడు ఇశ్రాయేలీలు యేసువారిని మెస్సీయగా అంగీకరించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండును. మనము కూడా రక్షణలోనికి రావాలన్నదే దేవుని యొక్క సంకల్పము. ఇక్కడ ఒక వాక్యం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 11:25-28 చూడండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనుకుంటున్నట్లు ఈ మర్మమును మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగ వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని రాయబడినట్లుగా ఇశ్రాయేలుల జనులందరూ కూడా రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి వారు ప్రియులై ఉన్నారు. ఇజ్రాయేలులకు కఠిన మనసు కలిగింది. ఆ కఠిన మనసు పోయిన తర్వాత తప్పకుండా దేవుడు ఇజ్రాయేలులందరినీ కూడా రక్షిస్తానని అంటున్నారు. ఇజ్రాయేలులు శపించబడిన వారని అంటున్న వారికి ఈ వాక్యం బుద్ధి చెబుతుంది. మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకోవద్దని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయేలులు సువార్తకు విరోధులు, కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. అంటే పితరులకు వాగ్దానం చేసినది భౌతికమైనటువంటి కనాన మాత్రమే కాక ఆత్మ సంబంధమైనటువంటి పరలోకము కూడా వారికి ఇవ్వబోతున్నాడు అని పౌలు గారు చెబుతున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే అన్యజనుల ప్రవేశం సంపూర్ణమవ్వాలి అంటున్నాడు. ఇంకా అన్యజనులు అనేకులకు స్వార్థ ప్రకటింపబడాలి, అప్పుడు ముగింపు సమయంలో ఇస్రాయేలులు రక్షింపబడతారు. ఇక్కడే జకరియా గ్రంథం 12:10 నెరవేర్పు జరగబోతుంది. దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కొమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లుగా
తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లుగా అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. మిగుద్దు లోయలోను హదదిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపములే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపం జరుగును. దేశ నివాసులందరూ కూడా ఏ కుటుంబమునకు ఆ కుటుంబంగా ప్రలాపింతురు. జకరియా గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం కూడా చూడండి. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతానము కొరకు యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. అంటే ఈ రోజు శపింపబడిన వారు అని అంటున్నటువంటి ఇజ్రాయేలందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడి మనవలే మారు మనసు పొందుతారని రాయబడింది. ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని జనులు ఇప్పుడు దేవుడు కోరుకున్న జనులు. వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని జనులనే దేవుడు కోరుకున్నాడు అంటే వాగ్దాన ప్రజలైనటువంటి ఇజ్రాయేలులను దేవుడు వదిలేస్తాడు అనడం ఎంతవరకు సమంజసము? లేదు. ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు. ఆయా సమయాలలో ఆయా కాలాలలో ఎవరెవరు మారు మనసు పొందాలో దేవుడు తన చిత్తమును వారి పట్ల నెరవేర్చుతాడు. ఇజ్రాయేలులో ఒకడు తన ఏక కుమారుని విషయమే ప్రలాపించినట్లుగా వారు ప్రలాపించి, ప్రభువా నిన్నేన మేము పొడిచితిమి, నిన్నేన మేము సిలువ వేసింది అని అందరూ కూడా మారు మనసు పొందుతారు. ఇది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూడొచ్చు. ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమును ఆయన చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ కూడా చూచి రొమ్ము కొట్టుకుందురు. ఇది జకరియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలోను మరలా కింది వచనాల్లోనూ కూడా మనము చూడవచ్చు. ఇజ్రాయేలులతో పాటు భూజనులందరూ కూడా రొమ్ము కొట్టుకుందురు. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు, యేసుక్రీస్తు వారిని పొడిచిన వారు ఇప్పటికి బ్రతికిలేరు కదా అని. నిజమే, కానీ తండ్రులు చేసినటువంటి పాపము పిల్లలకు రాకపోయిన వారి దోషం వచ్చే అవకాశం ఉంది. మత్తయి వార్త 27వ అధ్యాయం 25వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని అనిరి. యేసుక్రీస్తు వారి సిలువ సమయంలో ఇజ్రాయేలు అంటున్నటువంటి మాట ఇది. విలాపవాక్యం 5వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, వారి దోష శిక్షను మేము అనుభవించుచున్నాము. ఈ రెండు సందర్భాలను బట్టి ఆయన పొడిచిన వారు అంటే పిల్లలని చెప్పవచ్చు. ఇలా ఇజ్రాయేలీలు మారు మనసు పొందుతారు, అప్పుడు వారి కొరకు రాయబడినటువంటి లేఖనములన్నీ కూడా నెరవేర్పు జరుగుతుంది. ఇది దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనాన్ని ప్రస్ఫుటింపజేస్తుంది. తిరుగుబాటు మాన్పుటకును, పాపము నివారణ చేయుటకును, దోషమును ప్రాయశ్చితము చేయుటకును, యుగాంతం వరకు ఉండినట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడును. ఇలా వారి తిరుగుబాటు మాని వారి దోషము నివారించబడి ఇజ్రాయేలులందరూ కూడా మారు మనసు పొందుతారు. అలా మనతో పాటుగా ఇజ్రాయేలీలు కూడా ఆత్మ సంబంధమైన అబ్రహాము సంతానమని పిలువబడతారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27-30 వచనాలు కూడా చూద్దాం. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ కూడా ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారముగా వారసులై ఉన్నారు. మనమందరము కూడా ఒకే సంతానమై ఉంటాము. చాలా మంది దానియేలు 70 వారములు జరిగిపోయాయని అంటుంటారు, కానీ మరికొంతమంది అయితే 69 వారములు జరిగి 70వ వారం అనగా చివరి వారం జరగాల్సి ఉంది అని అంటారు. దీనికి కారణం చివరి వారములు జరగాల్సినటువంటి సంభవాలు, ఇజ్రాయేలీల మారు మనసు. ఈ మాటను పౌలు గారు రాస్తున్నారు. మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు, ఇజ్రాయేలీలు కూడా మారు మనసు పొందే సమయం ఒకటి రాబోతుంది అని. పౌలు రోమాపత్రికను క్రీస్తు శకం 57-58 మధ్య రాశారు. అప్పటి నుంచి ఇజ్రాయేలీలు ఇప్పుడు కూడా పూర్తిగా మారు మనసు పొందలేదు. ఇప్పటికీ కూడా మెస్సయ్య వస్తాడనే వారు చూస్తున్నారు. అయితే 2 రాజ్యాలుగా విడిపోయినటువంటి 12 గోత్రాలను, ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదిరైపోయినటువంటి జనాంగాలను సమకూర్చి ఒకే జనాంగంగా చేస్తానని దేవుడు క్రీస్తు పూర్వము 6, 7, 8వ శతాబ్దాలలో ప్రవక్తల ద్వారా ముందే వ్రాయించాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 15-23వచనంలోను, 36వ అధ్యాయం 24వచనంలోను, 11వ అధ్యాయం 17-19వచనాల్లోను మరియు 37వ అధ్యాయం 21-22వచనాల్లోను ఈ విషయాలు చూడొచ్చు. యెహెజ్కేలు మాత్రమే కాకుండా యెషయా గారు కూడా 11వ అధ్యాయం 11-13వచనాల్లోను, 43వ అధ్యాయం 5-7వచనాల్లోను మనము ఈ మాటలు చూడొచ్చు. యిర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 14-15వచనాల్లో కూడా ఈ మాటలు చూడొచ్చు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనుల్లో ఇశ్రాయేలు చెదిరిపోయారో ఆయా అన్యజనుల్లో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి, వారి స్వదేశములకు తోడుకొని వచ్చి వారికి మీదట ఎన్నటికి 2 జనాంగాలుగా 2 రాజ్యాలుగా ఉండకూడనట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏక జనాంగముగా చేసి వారందరికీ ఒక రాజ్యమును నేను నియమించెదను. దేవుడు బైబిల్లో చెప్పినట్లుగానే తన ప్రవచనాన్ని క్రీస్తు శకం 1947 మే 14 నెరవేర్చాడు. చివరిగా మిగిలినది ఇస్రాయేలీల యొక్క మారు మనసు. అన్యజనుల ప్రవేశం పూర్తి అవ్వాలి, తరువాత ఇస్రాయేలీల దేశం మారు మనసు పొందితే ఇక లోకాంతం అనేది వస్తుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశముల కొరకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి పేజీని లైక్ చేయండి, మరియు మన వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.